సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన త్రాగునీరు సప్లై చేయాలని చెప్పేసి ఒప్పందం ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి ఇలా గోదావరి పక్కనే పెట్టుకొని వాళ్ళ ప్రతి కార్మికుడు కూడా స్వచ్ఛమైన త్రాగునీరు సప్లై చేయాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం పైన ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవాళ రివర్స్ పంపింగ్ ఏర్పాటుతోటి కాళేశ్వరం నుంచి వెళ్ళి గోదావరికి రివర్స్ పంపింగ్ ఏర్పాటు చేయడం, దానిలో స్టోరేజ్గా వాటర్ ఉండడం, అట్లనే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ గోదావరిలో కలుపుకొని ఇవాళ ఆర్ఓఆర్ ప్లాంటులు ఎక్కడ కూడా పనిచేసే విధంగా ముందస్తు ప్రణాళికలు ఇవాళ యాజమాన్యం ఆలోచించలేదు. యాజమాన్యానికి సంబంధించిన తప్పుడు నివేదికలు ఉన్నాయి. ఇవాళ కోట్లాది రూపాయలు తాగునీరు ఖర్చు చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ 6 జిల్లాలలో ఈ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ కూడా ఇలా నసిపూర్ కాలనీ కానీ, మంచిర్యాల కానీ, ఇవాళ శ్రీరాంపూర్ కానీ, మందమరి కానీ, బెల్లంపల్లి కానీ, గోదావరి కానీ కానీ, ఇవాళ ఎల్లందు, మణుగూరు కానీ, కొత్తగూడెం కానీ అనేక రకాల కలుషితమైన వాటర్ను సప్లై చేస్తూ ఉన్నారు. దానివల్ల కార్మిక కుటుంబాలన్నీ కూడా ఇవాళ అనారోగ్యం బారిన పడి దానికి సంబంధించిన అలర్జీ అయితే స్కిన్ అలర్జీ ఉన్నదో ఆ అలర్జీతో పాటు ఇవాళ చర్మ వ్యాధులతో పాటు ఇవాళ దానికి సంబంధించిన కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెడగొట్టే విధంగా కార్మిక కుటుంబాలన్నీ కూడా ఇవాళ రోగాల బారిన పడుకుంటూ ఇవాళ హాస్పిటల్ల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటల్ల చుట్టూ తిరిగే ప్రాంతంలో ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పరన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రత్యేకమైన డిమాండు, ఇవాళ స్వచ్ఛమైన త్రాగునీరు ఆర్ఓఆర్ ప్లాంట్ ద్వారా సప్లై చేయాలి. దానికి సంబంధించిన ఆర్ఓఆర్కి సంబంధించిన ప్లాంట్లను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి కార్మిక వార్డులలో కూడా ఇవాళ ఆర్ఓఆర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరును అందించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.